ఓకే, వెల్కమ్ టు శశికళ టీవీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకున్నాను. పాపం తను కూడా ఇంకా నుంచి నాతో పాటు చెప్పాలనుకుంటుంది. మీ అందరికి హాయ్ చెప్పాలనుకుంటుంది. హాయ్ చెప్పు. హాయ్. చూసారా, హ్యాపీ. నేను మాట్లాడుకోవచ్చా? ఓకే, సో మీ అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. సో నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అండ్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది? మీ సజెషన్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. కింద కామెంట్స్లో అది కూడా చెప్పండి. నేను డెఫినెట్గా మీకు ఎటువంటి వీడియోస్ నచ్చుతాయో అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే డెఫినెట్గా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోకి కూడా ఒక లైక్ కొట్టండి. సో మరి ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే, ఈరోజు థ్యాంక్స్ గివింగ్ డే కదా. యాక్చువల్లీ థ్యాంక్స్ గివింగ్ అంటే ఇక్కడ బాగా ఫుల్ సేల్ ఉంటుందండి. సో చాలామంది షాపింగ్ అంతా కూడా, అంటే ఏదైనా షాపింగ్ ఉందంటే కొంచెం ఒక 1-2 మంత్స్ వెయిట్ చేసైనా థ్యాంక్స్ గివింగ్కి మంచి ఆఫర్స్ ఉంటాయి. టీవీస్ కానీ, ఫోన్స్ కానీ, ఏవైనా సరే ఎలాంటివైనా కూడా చాలా వరకు బాగా మంచి సేల్ ఉంటాయి. సో ఇప్పటి వరకు వెయిట్ చేసి కొనుక్కుంటారు. బట్ మేమైతే నిజం చెప్పాలంటే ఇది విండో షాపింగ్ అనే చెప్పచ్చు. ఎందుకంటే పెద్దగా ఏం షాపింగ్ చేసింది లేదు, ఏదో చిన్న చిన్న వస్తువులు ఏవో కొనుక్కున్నాను. సో మేమేం కొనుక్కున్నాం అనేది చూపిస్తాము. అండ్ అందుకంటే ముందు ఇక్కడ మాల్స్లో ఎంత రష్గా ఉంటుంది అనేది నేను ఆ వీడియో అంతా కూడా చేశాను. సో ఏంటంటే వాళ్ళు స్టోర్ ఓపెన్ చేసేకంటే ముందే ఇక్కడ మనం క్యూలో నిలబడి లోపలికి స్టోర్ ఓపెన్ చేయగానే వెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు కొన్ని కూపన్స్ ఇస్తారు. సో $10 అండ్ అలానే $100 అండ్ $500 కూపన్స్ ఇస్తారు. సో మరి నాకు ఎన్ని డాలర్స్ కూపన్స్ వచ్చినాయో చూడండి. సో ఆ కూపన్స్ ఏంటంటే మీరు ఏమీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో అంటే లైక్ మీరు ఇంత కొంటే ఈ కూపన్ యూస్ చేసుకోవచ్చు అలాంటిది ఏమీ లేదు. సో వచ్చేసారు కదా, సో మేమేమి కొనుక్కున్నామో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుందా మీకు? దీనిపైన కవర్ ఉంది, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. సో అందుకే మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. సో ఫోటో ఫ్రేమ్ అనమాట. దీని క్లోజప్ ఒకసారి వీడియో తీసి నేను చూపిస్తాను. చాలా బాగుంది. అండ్ ఇది రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ $20 అలా ఉంటుంది. బట్ మాకు ఇది వచ్చేసి $6 or $7, నాకు సరిగ్గా ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ $7 అనుకుంటా, $7కి వచ్చింది. సో ఆల్మోస్ట్ చాలా 60-70% డిస్కౌంట్ వచ్చింది. అండ్ అలానే ఇంకొకటి తీసుకున్నాను, చాలా బాగుంది కదా, చిన్న గ్లోబ్లా ఉంది. అండ్ దానిలో మనం ఫోటో పెట్టుకోవచ్చు అనమాట. చిన్నగా ఫోటో కనిపిస్తుంది కదా, నేను ఇంకా తీయలేదు. బ్యాక్ మనం ఇక్కడ ఓపెన్ చేసి దీనిలో ఫోటో, ఇది ఒక 2 ఫోటోస్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇది క్రిటికాకి బాగా నచ్చింది, తను అడిగింది అనమాట. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాము. ఈ 2 కూడా, ఇది ఫస్ట్ది వచ్చేసి జేసీ పెన్నీస్లో తీసుకున్నాము అండ్ సెకండ్ వచ్చేసి వాల్మార్ట్లో తీసుకున్నాను. అండ్ అలానే సో క్యాన్ ఓపెనర్ కోసం థ్యాంక్స్ గివింగ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నాకు సడన్గా అక్కడ చూడగానే కనిపించింది అండ్ అందుకని తీసేసుకున్నాను అనమాట. అండ్ అలానే ఇది ఒకటి, ఇది కూడా వెజిటేబుల్ కట్టర్. సో కట్టర్ కాదు యాక్చువల్లీ ఇది. సో మనకి నూడిల్స్ లాగా వస్తుంది కట్ చేసుకుంటే, కీరా దోసకాయ కానీ అండ్ అలానే పొటాటో కానీ ఇవి. సో నేను ఇంతవరకు ట్రై చేయలేదు, బట్ ట్రై చేసి నేను మీకు చూపిస్తాను. కుకీ కటర్స్ లైక్ 2 షేప్స్ వచ్చినాయి. రౌండ్ షేప్స్ ఒక 2 ఇచ్చారు, లైక్ ఒకటి చిన్నది, ఒకటి మీడియం సైజు. అండ్ పెద్ద సైజ్ వచ్చేసి ఫ్లవర్ షేప్లో ఇచ్చారు. సో ఏదైనా కుకీస్ కానీ లేదంటే పానీపూరి చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సో కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఏదైనా చిన్న కుకీస్ కానీ అలా యూజ్ అవుతుంది. అండ్ అలానే తనకి ఒక టాయ్ తీసుకున్నాం అన్నమాట. సో కృతిక నీ టాయ్ చూపిస్తావా ఇటు తెలుగు? ఇది కొనుక్కున్నాం అన్నమాట. ఇదేంటిది, దీన్ని ఏమంటారు? ఇది బార్బీ టాయ్. బార్బీ టాయ్ క్యాష్ రిజిస్టర్ అనమాట ఇది. ఇందులో క్రెడిట్ కార్డ్ కూడా ఇచ్చారు, క్రెడిట్ కార్డ్ అండ్ అలానే మనీ ఇచ్చారు. $1, $5 and $10
అండ్ అలానే క్వార్టర్ డాలర్ నెక్లెస్ అన్ని ఇచ్చారు. ఓకే, ఇది ఒకటి కొనుక్కున్నాము. అండ్ ఇంకా ఏం కొనుక్కున్నాం ప్రీతిగా? నీ పెప్పా పిక్ చూపించు, 5 మినిట్ పెప్పా స్టోరీస్. తనకి బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా చదవడం రాదు, ఇంకా ఏబిసిడీలు కూడా రాయడం రాదు, బట్ పుస్తకాలు మాత్రం టక్ టక్ చదివేస్తుంది. ఏం చదువుతుందో మనకు అర్థం కాదు, బట్ తన లాంగ్వేజ్ లో తను ఓ చదివేస్తుంది. అండ్ అక్కడ బుక్స్ ఎక్కడైనా కనిపించినాయి అంటే, నాకు ఈ బుక్ కావాలి, నాకు పెప్పా పిక్ బుక్ కావాలి, నాకు ఎల్సా అండ్ ఆనా బుక్ కావాలి, ఇలా అడిగేస్తుంది అనమాట. చాలా బుక్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఏం కొనుక్కున్నావు కృతిక నువ్వు? వాట్ ఈస్ దిస్ వన్ కృతిక? ఓ వావ్, ఇంకోటి ఏది నిది? ఇంకొక టాయ్ కూడా ఏదో కొనుక్కుంది. ఓకే, అండ్ అలానే iPhone 6 తీసుకున్నాను. ఇది ఏం లేదు, మాకు ఫోన్ యూజ్ చేసుకోవడానికి కాదు. కృతిక ఫోన్ అడుగుతుంది అనమాట, ఏంటి అప్పుడే పిల్లలకి ఫోన్ కొనిస్తున్నారా అంటే, ఇది జస్ట్ మాకు తక్కువకే దొరికింది. సో అండ్ తర్వాత టవల్స్ తీసుకున్నాము. టవల్స్ ఒక 10 టవల్స్ తీసుకున్నాము, అటు పక్కన పెట్టేశాను నేను, బట్ ఒక 10 టవల్స్ తీసుకున్నాము. ఏం కొనాలో చెప్పాను కదా, వెళ్ళాము అక్కడ ఏం కొనాలో నాకు అసలు నిజంగా ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ప్రస్తుతానికి మేము అంత షాపింగ్ మూడ్లో లేము, ఏదో వెళ్ళాలి అన్నట్టుగా వెళ్ళాము. ఏదో ఒకటి కొనాలి అన్నట్టుగా ఏదో టవల్స్ అండ్ ఇవి తీసుకున్నాను. అంటే రేపు ఏమైనా ఇండియా వచ్చినా ఎవరికైనా తీసుకోవాలన్నట్టుగా నేను ఇవన్నీ తీసుకున్నాను. అండ్ ఈ టవల్స్ ఇంట్లోకే తీసుకున్నాను. ఇవి యాక్చువల్లీ ఇంటికి వచ్చాక చూస్తే ఇవి మేడ్ ఇన్ ఇండియా అని ఉన్నాయి అనమాట. నేను ఇవి జేసీ పెన్నీలో తీసుకున్నాను. సో ఇంటికి వచ్చి చూస్తే ఇవన్నీ మేడ్ ఇన్ ఇండియా అని ఉన్నాయి. దీని మీద ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $16 అని ఉంది, బట్ మేము ఇది $4.99 అంటే $5కి తీసుకున్నాం అనమాట. సో మేము ఒక 10 టవల్స్ తీసుకున్నాము, 10 వచ్చేసి $50 పడింది. సో అందులో మాకు ఆల్రెడీ నాకు ఒక $10 అండ్ మా హస్బెండ్కి ఒక $10 కూపన్ వచ్చింది కదా, $20 పోతే ఓన్లీ $30కి మాకు ఇవి వచ్చినాయి అనమాట. అండ్ అలానే ఇంక ఇవన్నీ తీసుకున్నాం కదా, సో వాటికి సపరేట్గా బిల్ అనమాట. సో అది, సో చూసారు కదా ఎలా అనిపించింది. సో నేను పెద్దగా అయితే ఏం షాపింగ్ చేయలేదు కానీ, సో జస్ట్ ఇక్కడ షాపింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే, దట్ థ్యాంక్స్ గివింగ్కి అండ్ అలానే బ్లాక్ ఫ్రైడేకి చాలా డీల్స్ ఉంటాయి. సో చాలామంది వెయిట్ చేసి కొనుక్కుంటారని నేను చెప్పాను కదా, చాలా బాగుంటాయి. బట్ మేమైతే ఎక్కువగా షాపింగ్ చేయలేదు. సో చూసారు కదా ఎలా అనిపించింది వీడియో. మీకు నచ్చితే షేర్ చేయండి, అండ్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది డెఫినెట్గా సజెషన్స్ ఇవ్వండి. నేను డెఫినెట్గా అవి చేస్తాను. అండ్ అలానే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్.